మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజుల్లో ఇంట్లోని ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగాలు చేసేవారు ఎన్నో రకాల పనులు చేయవలసి వస్తుంది. కొంతమంది అప్పుడప్పుడు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మరి కొంతమందికి ప్రయాణం చేయటమే ఒక ఉద్యోగంగా ఉండవచ్చు. ఇలా ఉద్యోగాలు చేసేటప్పుడు తోటివారు మీకు అసలు అలసట రాదా అని అడుగుతూ ఉంటారు. ఇది కూడా ఒక రకమైన దృష్టి. అలా కాకుండా మీరు బాగా ధనాన్ని సంపాదిస్తూ ఉంటే మీ బంధువులు కానీ లేదా బయట జనాలు కానీ మీ గురించి మాట్లాడుకుంటూ ఉంటే అది కూడా ఒక దృష్టి. ఇలా దృష్టి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ ఈ దృష్టి వలన ఎన్నో నష్టాలు ఏర్పడతాయి. దృష్టి దోషాలు లేనిపోని సమస్యలను తెచ్చిపెడతాయి. మరి ఈరోజు మనం దృష్టి దోషాల కోసం పరిష్కారాలను తెలుసుకుందాం. మీకు ఉండే నరదృష్టి లేదా బంధువుల వలన కలిగే దృష్టి లేదా ఉద్యోగంలో ఏర్పడే దృష్టి, ఇలా ఏ దృష్టి అయినా ఈ పరిష్కారాలను చేయటం ద్వారా తొలగిపోతుంది. ఒక చక్కని పసుపు కొమ్మును తీసుకోవాలి. ఆ పసుపు కొమ్ముకు ఎక్కడా విరుగులు లేకుండా ఉండాలి. ఆ పసుపు కొమ్మును ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళినా జేబులో పెట్టుకొని వెళ్ళాలి. అలాగే ఆడవారైతే పర్సులో పెట్టుకోవటం మంచిది. ఇలా పసుపు కొమ్మును మీతో ఉంచుకోవటం వలన మీకు ఎటువంటి నరదృష్టి తగలదు. దీనితో పాటుగా వారానికి ఒక్కసారి బకెట్ నీళ్ళల్లో ఉప్పును కలుపుకొని స్నానం చేయాలి. ఉప్పు ఎంతో శక్తివంతమైనది. ఉప్పును చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. పూర్వకాలంలో మన పెద్దవారు తినేటప్పుడు విస్తరలో ఉన్న ఉప్పును కూడా ఆ ఉప్పుపై నీటిని పోసి దాన్ని కరిగించేవారు. ఎందుకంటే ఉప్పును ఎటువంటి మూత లేకుండా వదిలేస్తే ఆ ఇంట్లో అప్పులు ఎక్కువైపోతూ ఉంటాయి. కనుక ఉప్పుతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉప్పును ఎప్పుడూ ఓపెన్ ఎయిర్కి వదిలేయకూడదు. అందుకే వారానికి ఒక్కసారి ఉప్పు నీటితో స్నానం చేయటం వలన నరదృష్టి పోతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే ఒక నిమ్మకాయను తీసుకొని మీ చేతిలో పట్టుకొని మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ 10 నిమిషాల పాటు అలా కూర్చోండి. 10 నిమిషాల తర్వాత ఆ నిమ్మకాయను తీసుకొని వెళ్ళి 4 రోడ్ల కూడలిలో పడేయాలి. లేదా పారే నీటిలో అయినా సరే పడేయండి. నిమ్మకాయతో ఇలా చేయటం వలన కూడా చక్కటి ఉపయోగం ఉంటుంది. మరి మీరు కూడా ఎటువంటి నరదృష్టి తగలకుండా సంతోషంగా ఉండాలంటే ఈ చిన్న పరిష్కారాలను చేసి విశేషమైన ఫలితాలను పొంది సంతోషంగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.